Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, ivala oka latest business inti daggar nunchi cheyagalagunnatundi business takku pettubadito ee business ni start cheyochu. So profits kuda ekkuva untayi. So aa business enti anedi telusukopoye mundara first mana channel ki meeru ide first time ganaka visit chesi unte kachithanga సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ మీద కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు లేటెస్ట్గా వచ్చే బిజినెసెస్ ఏమేమి ఉన్నాయి అనేది ఫస్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, మీరే ఫస్ట్ చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద ప్రెస్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియోకి 1000 లైక్స్ అనేది నాకు కావాలి. మీరు లైక్స్ కనుక ఇస్తే ఇంకా మంచి వీడియోస్ అనేది నేను చేస్తాను ఇంట్రెస్టెడ్గా. ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి నేను మీకోసం డీటెయిల్స్ కనుక్కొని చేస్తాను నెక్స్ట్ వీడియోస్ అనేది. సో ప్లీజ్ మీ లైక్స్ అనేది కావాలి. నెక్స్ట్ వీడియోస్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇదేం లేదు, న్యూడిల్స్ బిజినెస్ అనమాట. న్యూడిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనమాట. ఈ న్యూడిల్స్ మనం ఎలా తయారు చేయాలి, ఏంటి మిషనరీస్, ఎంత కాస్ట్ అవుతాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూడిల్స్ అంటే చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి ఎక్కువగా ఇంట్రెస్ట్గా తింటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రోడ్ సైడ్ ఫుడ్స్లో ఎక్కువగా ఈవినింగ్ పూట తినే ఫుడ్స్లో న్యూడిల్స్ అనేది ఎక్కువ భాగము. అలాగే ఇంట్లో కూడా న్యూడిల్స్ అనేది చేసుకొని తింటూ ఉంటారు. కాకపోతే రెడీమేడ్గా మనకి షాప్లో సూపర్ మార్కెట్స్లో న్యూడిల్స్ దొరుకుతాయి, వాటిని తెచ్చుకొని మనం తింటూ ఉంటాము. మనం లోకల్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేస్తే కనుక మనకి ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. దీనికి వచ్చే మిషన్ వచ్చేసి మినిమం కాస్ట్ వచ్చేసి 65,000 రూపీస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ మోడల్ వచ్చేసి నేను ఇప్పుడు చెప్పింది 65,000 రూపీస్ అనేది సెమీ ఆటోమేటిక్ న్యూడిల్ మేకింగ్ మిషన్. అలాగే మీకు ఎస్ఎస్ పాలిష్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ న్యూడిల్ మేకింగ్ మిషన్ అనేది ఉందన్నమాట. ఇది వారంటీ కూడా 1 ఇయర్ వరకు ఇస్తారు. దీని కాస్ట్ వచ్చేసి 1.9 lakhs, అంటే 190,000 దాకా ఉంటుందన్నమాట. దీనికి 1 ఇయర్ వారంటీ కూడా ఇస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు న్యూడిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే కనుక మనకి కావాల్సిన మిషనరీస్ అయితే ఇది. ఇది పవర్ కూడా ఎక్కువగా ఏం కావలేదు. మన ప్రొడక్షన్ని బట్టి 8 అవర్స్ కన్నా రన్ అవుతే అప్రాక్సిమేట్లీగా 10 యూనిట్స్ to 50 యూనిట్స్ మధ్యలో పవర్ అనేది కావడం జరుగుతుంది. సో మనకి కావాల్సినటువంటి రా మెటీరియల్ వచ్చేసి వీట్ ఫ్లోర్ ఆర్ మైదా అండ్ స్ట్రాచ్ అనమాట. అలాగే షుగర్ కావాల్సి వస్తుంది, సాల్ట్, స్పైసెస్, గార్లిక్, జింజర్, సోడియం బైకార్బోనేట్ అనేటివి మనకి న్యూడిల్స్ తయారు చేయడానికి కావాల్సినటువంటి ఐటమ్స్. అలా కాకుండా నార్మల్ సాదాగా ఉండేటువంటి న్యూడిల్స్ తయారు చేయాలంటే కనుక వీట్ ఫ్లోర్ అండ్ మైదా అండ్ స్ట్రాచ్ ఉంటే సరిపోతుంది. దాంట్లో జస్ట్ సాల్ట్ అనేది తగినంత మిక్స్ చేసుకొని వాటర్ మిక్స్ చేస్తే మీకు న్యూడిల్స్ అనేది రెడీ అయిపోతాయి. సో మిషనరీస్ అయితే ఇవి. వీట్ ఫ్లోర్ ఆర్ మైదా అండ్ స్ట్రాచ్ అనేది మీకు తెలియదేం కాదు. షుగరు, సాల్ట్, స్పైసెస్, గార్లిక్, జింజర్, సోడియం ఇవంతా కూడా మనకి లోకల్ మార్కెట్లోనే మనకి దొరుకుతాయి. బయట ఎక్కడా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. లోకల్లోనే మనకి ఈ రా మెటీరియల్ అనేది దొరుకుతుంది. ఒక మిషనరీకి మాత్రం మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. అది మీకు ఎట్లా పర్చేస్ చేసుకోవాలి అంటే కనుక మిషనరీని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీరు మిషనరీ కనుక పర్చేస్ చేయాలంటే డైరెక్ట్గా indiamart.com అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఆటోమేటిక్ న్యూడిల్స్ మేకింగ్ మిషన్స్ అని కనుక మీరు టైప్ చేస్తే చాలు, మీకు ఇక్కడ మిషనరీస్ అన్ని డిస్ప్లేలోకి వస్తాయన్నమాట. దాంట్లో మీకు ఎస్ఎస్ పాలిష్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ న్యూడిల్ మేకింగ్ మిషన్ అనేది 1.9 lakhs అనేది పడుతుందన్నమాట. స్కై ఇంజనీరింగ్ కంపెనీ హైదరాబాద్లో మీకు ఈ మిషనరీ అనేది దొరుకుతుంది. కాంటాక్ట్ నెంబర్ ఇది. మీరు డీటెయిల్గా కనుక వాళ్ళతో కనుక మాట్లాడితే న్యూడిల్స్ ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, దానికి రా మెటీరియల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మిషనరీతో పాటు. మీరు హైదరాబాద్కి వెళ్ళి ఒకసారి విజిట్ చేస్తే సరిపోతుంది. ఇది అవుట్పుట్ వచ్చేసి పర్ డే వచ్చేసి 200 kgs నుంచి 300 kgs బిట్వీన్లో పర్ అవర్ అనేది మనకి న్యూడిల్స్ అనేది డెలివరీ ఇస్తుంది. అంటే పర్ అవర్ 200 kgs నుంచి 300 kgs న్యూడిల్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తుంది అనమాట. ఇది సింగిల్ ఫేస్లో కానీ 3 ఫేస్లో కానీ వర్క్ అవుతుంది. వోల్టేజ్ వచ్చేసి 220 to 380 మధ్యలో ఉంటుంది. మోటార్ 3 HP మోటార్ ఇది. సో వెయిట్ వచ్చేసి 900 kgs ఉంటుంది. వారంటీ వచ్చేసి 1 ఇయర్ పాటు ఇస్తారు. సో ఇది మీకు కంప్లీట్గా మిషనరీ ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఏంటి కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ అన్ని డీటెయిల్స్ మీకు ఇక్కడే ఇచ్చున్నారు. సో మీరు మిషన్ పర్చేస్ చేసేటప్పుడు ఇది మన తెలంగాణలోనే ఉంది కాబట్టి మిషనరీ జస్ట్ మీరు డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేస్తే కనుక వాళ్ళు డైరెక్ట్గా డెమో కూడా చూపిస్తారు మిషన్ ఎట్లా వర్క్ అవుతుంది, ప్రైస్ డీటెయిల్స్ కానీ వారంటీ డీటెయిల్స్ కానీ. వాళ్ళ దగ్గర ఇంకా చాలా టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి.
ఇది వచ్చేసి మాన్యువల్ మిషన్ ఉంది, సెమీ ఆటోమేటిక్ ఉంది, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో మీరు డైరెక్ట్గా తెలంగాణలో హైదరాబాద్కి వెళ్ళేసి వాళ్ళని కాంటాక్ట్ అయితే కనుక మిషనరీ డీటెయిల్స్ ఫుల్గా మీకు తెలుస్తాయి. సో అదేవిధంగా సెమీ ఆటోమేటిక్ నూడిల్ మిషన్స్ వచ్చేసి ఇది చెన్నైలో దొరుకుతుంది మీకు, 65,000 మీకు ఇది దొరుకుతుంది అనమాట. ఇది పర్ అవర్ వచ్చేసి 75 kgs మాత్రమే కెపాసిటీ ఇది నూడిల్స్ అనేది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సో ఇది వెయిట్ వచ్చేసి 400 kgs ఉంటుంది. సో ఈ మిషన్ వచ్చేసి మీకు చెన్నైలో దొరుకుతుంది. ఇది వచ్చేసి 3 HP మోటార్తో రన్ అవుతుంది. తర్వాత అవుట్పుట్ వచ్చేసి 50 to 100 kgs అనేది డెలివరీ ఇస్తుంది అనమాట. సో వోల్టేజ్ 220 వోల్టేజ్ సెమీ ఆటోమేటిక్ మిషన్ అనేది మీరు స్కై ఇంజనీరింగ్ కంపెనీ చెన్నై వాళ్ళ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు న్యూడిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏంటి మిషనరీస్ ఎక్కడ దొరుకుతాయి, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి అనేది మీకు క్లియర్ కట్గా డీటెయిల్స్ అనేది చెప్పాను. దీని మీద ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే, మీకు అయ్యే ఖర్చు మిషనరీ ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ కనుక పెడితే పర్ మంత్ వచ్చేసి మీకు ఎలక్ట్రిసిటీ బిల్లు, ఒక ఇద్దరు లేబర్ ఉంటే మీకు సరిపోతుంది. వాళ్ళకి శాలరీ ఇస్తారా డైలీ లేబర్ కింద ఇస్తారా అది మీ ఇష్టము. సో ఎక్స్పెన్సెస్ అయితే పవర్ బిల్లు ఇవి ఉంటుంది. ప్లస్ రా మెటీరియల్ అనేది చాలా తక్కువ ఖర్చు, మనకు మైదా కానీ గోధుమ పిండి కానీ మనకి మెయిన్ అవసరము. సో సాల్ట్ అనేది అవసరం అవుతుంది, వాటర్. ఇది మామూలు ప్లెయిన్గా చేయాలనుకుంటే ఇది మీకు పెద్ద ఎక్స్పెన్సెస్ అయ్యేది ఏమీ కాదు. బస్తాల లెక్కన మీరు మైదా కానీ గోధుమ పిండి కానీ తెచ్చుకుంటే సరిపోతుంది. ఇంకా సాల్ట్ ఎంత కాస్ట్ అనేది మీకు తెలుస్తుంది. పెద్ద రిక్వైర్మెంట్స్ ఏమీ లేదు మెటీరియల్ అనేది. సో ఇవి లోకల్గానే దొరుకుతాయి కాబట్టి మీరు ఈజీగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి, ఇంకా మార్కెటింగ్ విషయానికి వస్తే లోకల్లో మీకు చాలా చాలా షాప్స్ అనేటివి న్యూడిల్స్ షాప్స్ ఉన్నాయి. వాళ్ళతో డైరెక్ట్గా డీలప్ చేసుకుంటే పర్ మంత్ వాళ్ళే ఎక్కువగా కొనుక్కుంటారు. అలా కాకుండా మీరు హోల్సేల్గా సేల్ చేయాలనుకుంటే కనుక మీకు లోకల్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ మార్కెట్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి సూపర్ మార్కెట్లో అయితే సూపర్ మార్కెట్, ప్రొవిజన్ షాప్స్లో అయితే ప్రొవిజన్ షాప్స్, డైరెక్ట్గా వెళ్ళేసి సో అండ్ సో ఇది మాది మ్యానుఫ్యాక్చరింగ్ న్యూడిల్స్ అని చెప్పేసి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఫ్రీ శాంపుల్స్ కానీ 100 grams కనుక ఇస్తే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు మన దగ్గర హోల్సేల్ ప్రైస్లో పర్చేస్ చేసుకుంటారు. సో ఈ విధంగా మీరు మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. మనకి ఎట్లా లేదన్నా కానీ మనకి 100 rupees ఇన్వెస్ట్మెంట్ మీద మనకి అయ్యే ఎక్స్పెన్సెస్ వచ్చేసి 30 rupees మాత్రమే ఉంటుంది. మిగిలిన 70 rupees అనేది మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందర మీరు డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఎవరన్నా ఆల్రెడీ న్యూడిల్స్ బిజినెస్ కన్నా చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళేసి నేర్చుకొని 1 month ట్రైన్ అప్ అయిన తర్వాత మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఈ బిజినెస్ అనేది మీకు కేవలము అవగాహన కోసం మాత్రమే వీడియోస్ అనేది చేస్తున్నాను. చాలామందికి ఏం బిజినెస్లు ఉంటాయి, ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఆలోచిస్తుంటారు. అటువంటి వాళ్ళకి కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాము. సో దీంట్లో మీరు క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే వ్యాపారంలోకి దిగాలి. దీంట్లో వచ్చేటటువంటి లాభ నష్టాల విషయానికి ఛానల్కి ఎటువంటి సంబంధం లేదు. సో మీరు ఎంక్వైరీ చేసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.